ओम नमो नारायणाय, ओम नमः शिवाय, श्री मात्रे नमः। माचिराजु भक्ति प्रेक्षकुलंदरिकी स्वागतम। मानव जीवितंलो वास्तु अनेदि चुक्का निला पनिचेस्तुंदि। प्रस्तुत नारद प्रपंचंलो ఒక జీవితం జీవనం సుసంపన్నంగా ఉండాలంటే చుక్కానిలాగా పనిచేసే వాస్తు ఎవరు చెప్తారా అని చెప్పేసి మీరు ఎదురు చూడాల్సిందే। వాస్తు అందరికీ తెలియచ్చు, కానీ వాక్శుద్ధితో చెప్పే వాస్తే అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది ప్రతి వాళ్ళకి కూడాను। అయితే మీరుగా వాస్తు దోషం ఉంది అని మీ ఇంట్లోనే తెలుసుకోవడానికి కొన్ని నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి। ఏమిటి ఆ నిదర్శనాలంటే, కుటుంబ సభ్యుల యొక్క మాటలు ఉన్నాయే చాలా హార్డ్గాను మనసు వికలమయ్యేటువంటి విధానంగాను ప్రవర్తిస్తూ ఉంటారండి। ఒకరిని ఒకరు చెప్పుకుంటూ కించపరుచుకుంటారండి। ఇంట్లో పొద్దుగులు పెద్ద చేసేవలే, నాకు ఇచ్చేవలే, ఏదో ఒకటి అనమాట। చిన్న విషయాన్ని కూడా ఎప్పుడో పాత నాటి సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకొని, నాకు పెళ్ళైన కొత్తల్లో మీ వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పేసి అంటూ ఉంటాడు భర్త। అలాగే ఆమె కూడాను విసుక్కుంటూ ఉంటుంది పొద్దుకులు। ఇలా గనక ఉన్నట్లయితే భార్యాభర్తలు మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టే లెక్క। అలాగే ఏ పని చేసినప్పటికీ కూడా ఫలితం కనబడకుండా ఉండటం, ఏదైనా పని మీద పోయేటప్పుడు కానీ ఏదైనా పని అనుకున్నప్పుడు కానీ ఆ పని కాకుండా ఉంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టు లెక్క। బంగారం, నగలు మొదలైన విలువైన వస్తువులు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడటం। బంగారం నగలు అనేటువంటిది తాకట్టు పెట్టకూడదు అసలు। ఇలా తాకట్టు కనుక పెట్టినట్లయితే మీ ఇంట్లో వాసుదోషం ఉన్నది, వాసుదోష ప్రభావం వల్లే మీరు తాకట్లు పెట్టుకునేటువంటి స్థితికి దిగజార్చింది ఆ ఇంటి వాస్తు, తస్మాత్ జాగ్రత్త। కాబట్టి నాబోటి వాడిని పిలిపించుకోండి, వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి అసలు సిసలైన రహస్యాన్ని వెలికితీసి మీ అందరూ సుఖంగా ఉండేందుకు మార్గదర్శక సూత్రాలని మీరు నేర్చుకోండి। అంతేకాకుండా ఉద్యోగ ప్రయత్నాలు, ఎంఏ పిహెచ్డి చేయొచ్చు, డాక్టరేట్ చేయొచ్చు, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇది కూడా వాస్తుదోష ప్రభావమేనండి। ఇంట్లోకి వాస్తుద్ధాంతి రాగానే చెప్తాడనమాట, మీ ఇంట్లో పిల్లలు చదువుకున్నప్పటికీ ఇంకా సరిగ్గా లేదే పరిస్థితి అని చెప్పేస్తాడు। అరే మరి చెప్పారండి, ఎలా చెప్పారండి అంటే ఆయనకి వాస్తు తెలుసు కాబట్టి చెప్పాడు। మీరు కూడా తెలుసుకోవచ్చు, మీ ఇంట్లో పిల్లలు బాగా చదువుకున్నా ఉద్యోగం రాకపోతే మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టే లెక్క। కాబట్టి మీకు వాస్తు పట్ల అవగాహన తత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని సంప్రదించాలి। అలాగే కుటుంబ సభ్యుల మధ్య సహకారం, అలాగే సఖ్యత, దానితోపాటు లేకుండా పోయి ప్రతి చీటికి మాటికి తగాదాలు వస్తూ ఉంటాయన్నమాట। ఏయ్, నా మీద ఏదో ప్రయోగాలు చేస్తున్నావు, నాకు ఇప్పుడే తెలిసింది, నీ సంగతి ఏదో చేస్తాను, నిన్ననే డిఎస్పీతో చెప్పాను, ఇవాళ సాయంత్రం కల్లా నేను తాడ తీస్తాడు అని చెప్పేసి ఫోన్లు చేసి బెదిరించడం అనమాట। వీడు పాపం ఏం చేయడు కానీ అలాంటి ఫోన్లతో విసిగించడం అనమాట। ఇవన్నీ వాసు దోషాలే। ఇంత గొప్ప విశేషం కేవలం ఈ యొక్క సంఘటన వల్ల జరుగుతాయి, వాస్తు దోషం ఉన్నట్టే లెక్క అని చెప్పేసి మనం గ్రహించాలి। అలాగే చక్కగా వెళ్తూనే ఉంటాడు, ప్రమాదాలు జరుగుతుంటాయి, తరచుగా పిల్లలు పట్టం, సైకిల్ తొక్కుతూ ఆ సైకిల్ మీద నుంచి పడి చెయ్యి రగొట్టుకోవడం, ఇవన్నీ కూడాను వాస్తు దోషం ఉన్నది మీ ఇంట్లో, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి వాస్తు పురుషుడే మనకు తెలియజేస్తున్నాడు అనమాట। కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి। అలాగే ఎవరికైనా ఇచ్చిన బాకీలు వసూళ్ళు కాక నానా ఇక్కట్లు పడుతుంటారు, న్యాయంగా రావాల్సిన సొమ్ము కూడాను రాదన్నమాట, ఇది కూడా వాస్తు దోషమే। ఇంటి ఆవరణలో పూల మొక్కలతో పాటు తులసి చెట్టు గనక ఎండిపోతే పరిపూర్ణ వాస్తు దోషం ఇంట్లోకి ప్రవేశించింది, తస్మాత్ జాగ్రత్త। కాబట్టి చెట్లు అనేటువంటివి చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని మనకు అందిస్తాయండి। మీ ఇంట్లో చెట్లు బాగా పూలు పూస్తుంటే పరమేశ్వరి లేక లక్ష్మీదేవి మీకు అనుగ్రహాన్ని ప్రసాదింపబోతోంది అని అర్థం। ఎంత చెట్లు వేసినా నీళ్లు పోసినా పూలు కనుక పూయకపోతే మీ ఇంట్లో వాస్తు దోషం తప్పనిసరిగా ఉన్నట్టే లెక్క। ఇంటి గోడలు పగుళ్ళు కనుక ఏర్పడుతూ ఉంటే, బ్రహ్మాండంగా కట్టారు, సిమెంటు ఇసుక
సరే సరైన పాళ్ళలో వేసి కట్టినప్పటికీ ఉన్నటువంటి పగుళ్ళు వస్తాయి గోడలు. ఇలా పగుళ్ళు వాచినాయి అంటే తప్పనిసరిగా వాస్తు దోషం ఉన్నట్టే లెక్క. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. సరైన వాస్తు సిద్ధాంతిని సంప్రదించండి. మీకు కావాలంటే వాస్తురీత్యా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని పరిష్కరించి మీకు బహోన్నతమైనటువంటి మార్గాన్ని అందించే మాచిరాజు వాస్తు కన్సల్టెన్సీని సంప్రదిస్తారు కదూ. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి భాగంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.